పదకొండవ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి 11వ తేదీ 11 గంటలకు ఈ సమావేశాలు మొదలవుతాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే ఈ సమావేశాలకు 11 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైకాపా సభ్యులు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సమావేశాలు ప్రారంభ రోజున రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత అదే రోజున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి ఆర్థిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా పలు చట్ట సవరణ బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ బడ్జెట్ కాలపరిమితికి ఈ నెలాఖరుతో ముగియనుండగా తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలు దాటడంతో శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇక నవంబర్ 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం దీపావళి రోజున ఉచిత సిలిండర్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే బుధవారం జరగబోయే కేబినెట్లోనూ మరో హామీ అమలుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి కేబినెట్ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలవుతోందని భావించిన దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావించారు అందుకే ఈ పథకం అమలవుతున్న కర్ణాటక తెలంగాణలో అధికారులు అధ్యయనం చేసి నివేదికను సమర్పించారు ఇక అసెంబ్లీ సమావేశాలకు వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి జూన్లో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ఆ తర్వాత జూలై చివరి వారంలో 5 రోజుల పాటు నిర్వహించారు ఈ సమావేశంలోనే 3 నెలల కాలపరిమితికి ఓటాన్ అకౌంట్ పద్ధతిను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే